రాహాబు స్త్రీలో ఉన్న మంచి లక్షణాల గురించి మనము ఈ సమయంలో ధ్యానించుకున్నామండి. రాహాబు స్త్రీలో ఉన్న మంచి లక్షణాలు. రాహాబు అంటే అర్థమేంటంటే విశాలత, ఈమె ఒక అన్యురాలు. నివాసం వచ్చేసి ఎరికో పట్టణం. భర్త షల్మాను, తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రాదులందరూ కూడా ఈమెతో ఉండేటువంటి వారండి. ఈమె గురించి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం అంతా ఇవ్వండింది. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనము నుండి 25వ వచనం వరకు ఈమె గురించి వ్రాయబడింది. ఈమెలో ఉన్నటువంటి మంచి లక్షణాల గురించి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం అందరం కూడా ధ్యానించుకున్నామండి. ఈమె ఎట్టి రీతిగా మంచి లక్షణాలు కలిగి ఉన్నదో అట్టి రీతిగా మనం కూడా మంచి లక్షణాలు కలిగి జీవించడానికి మనం అందరం కూడా ముందుకు కొనసాగుదామండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం నుండి మనం చదువుకున్నట్లయితే ఈమె వేగుల వారిని తన ఇంట చేర్చుకుందండి. వేగుల వారు యెహోషువ ఇద్దరు వ్యక్తులను పంపించారంట. వేగుల వారిని ఎరికో పట్టణాన్ని చూసి రమ్మటానికి యెహోషువ ఇద్దరు మనుషులు పంపించాడండి. ఇద్దరు మనుషులు పంపించిన ఈ వేగుల వారు ఎక్కడికి వెళ్ళారంటే రాహాబు యొక్క ఇంటికి వెళ్ళారండి. రాహాబు యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు రాహాబు ఏం చేసిందయ్యా అంటే వేగుల వారిని చేర్చుకున్నది. మిద్దె మీద వారిని ఏం చేసిందయ్యా అంటే దాపెట్టిందండి. ఈమె ఎవరికి భయపడిందంటే దేవుడికి భయపడిందండి. రాజుగారికి భయపడలా. ఎవరు భయపడింది? దేవుడికి భయపడిందండి, రాజుగారికి భయపడలేదండి. వేగులు వారిని చేర్చుకున్నటువంటి విషయం రాజుగారికి తెలిసిందనుకోండి, రాహాబును ఏం చేస్తారు? చంపేస్తారండి. చావటానికి కూడా సిద్ధపాటు అయినటువంటి రాహాబు, దేవుని బిడ్డలను రక్షించడానికి రాజుగారికి కూడా భయపడకుండా దేవునికి భయపడినటువంటి స్త్రీ ఎవరయ్యా అంటే రాహాబు. ఎవరు దేవునికి భయపడినటువంటి వ్యక్తులు ఉన్నారండి పరిశుద్ధ గ్రంథంలో. రాజుకు భయపడకుండా దేవునికి భయపడినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారండి. ఎవరండి? దానియేలు. దానియేలు 1 నెల పాటు రాజుగారికే ప్రార్థన చేయాలి. ఏ దేవుడికి కానీ ఏ దేవత కానీ ప్రార్థన చేయడానికి వీల్లేదు. ఒకవేళ ప్రార్థన చేస్తారనుకో ఏ దేవుడికైనా, వాళ్ళను సింహాల బోనులో వేయబడుతుందని ఒక శాసనాన్ని రాజుగారు పెట్టారు. దానియేలుకి ఒక అలవాటు ఉన్నది. ఏ అలవాటు అంటే దేవునికి ముమ్మారు ప్రార్థన చేసేటువంటి అలవాటు ఉన్నది. యథావిధిగా వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడయ్యా అంటే తన దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఎక్కడ వెళ్ళారండి? రాజుగారిని మొరపెట్టుకోవడానికి వెళ్ళారండి.
రాజుకి భయపడ్డా దానికి పట్టుకొని వెళ్ళారు. ఎక్కడ వేశారండి? సింహాల పొదలో వేశారు. సింహాలు ఏమన్నా చేసారు దానియల్ని? ఏమి చేయాలి? రాత్రి అంతా ఉన్నాడు, వందల సింహాలు ఉండేవి సింహాల పొదలు. కానీ దానియల్ని ఏమి చేయలేదు, రాజుకు భయపడ్డా. ఎవరు భయపడ్డాడు దానియలు? దేవుడికి భయపడ్డాడు. నా దేవుడు తప్పకుండా కూడా రక్షిస్తాడంటే ఒక గొప్ప నమ్మకం, గొప్ప విశ్వాసం దానియలు. ఇంకా ఎవరు భయపడ్డారు? ఎవరు భయపడ్డారు? షడ్రకు మేషకు అభిద్రుగోలు కూడా రాజుగారికి భయపడలేదు. మండుచున్న అగ్నికుండములే వేస్తానన్నా కూడా ఏమంటారు? నెబుకద్నెజరు నిలవబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు మటికి మొక్కలేదండి వాడు. తీసుకెళ్ళారు, అగ్నికుండములు వేశారండి ముగ్గురిని. కానీ అగ్నికి చచ్చిపోయారు వాళ్ళు, చనిపోలేదు. రాజా, నీవు మమ్మలను వేడిమి కలిగిన అగ్నికుండములో పడవేసిన మా దేవుడు రక్షించగల సమర్థుడు. రాజుగారు పాపం చెప్పారు, అగ్నికుండాన్ని ఏడంతా చేశాడండి, అగ్నికుండంలో వేయించు. కానీ చచ్చిపోయారా? చచ్చిపోయారండి. అగ్ని శాక కూడా తగలేదండి వాళ్ళు. చూసారండి, ఒక ఎంచుకు కూడా కాలేదండి, అగ్ని వాసన కూడా రాలేదండి. తూర్పు దేశం జ్ఞానులు కూడా భయపడ్డారు రాజు. ఫరోకు భయపడ్డారండి. ఎక్కడికి వెళ్ళారు తూర్పు దేశం జ్ఞానులు? యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? రాజు దగ్గరకే వెళ్ళారండి. అడగంగల రాజు మిత్రపోయాడు, కలవరపడ్డాడు. అడగడం నేను రాజుగా ఉంటా, నేనుండగా రాజు పుట్టాడా? అరబాయ్ ఇగో మీరు రండి, ఆ రాజుని ఆరాధన చేయండి, ఓ చేసి మరలా నాకు అక్కడికి రండి, నేను కూడా వెళ్ళి ఆయన ఆరాధన చేస్తానంటాడండి. తూర్పు దేశం జ్ఞానులు ఏం చేస్తారండి? వెళ్తారు, శిశువుని ఆరాధన చేస్తారు. దేవుని దూత వాడికి ఏం చెప్పింది? మీరు రాజు దగ్గర పోవద్దు, వేరే మార్గాన్ని వెళ్ళిపోండి అని. ఏం చేస్తుందండి దేవుని దూత తూర్పు దేశం జ్ఞానులకు చెప్పిందండి. ఎవరికి భయపడ్డారు వీళ్ళు? తూర్పు దేశపు జ్ఞానులు ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు, కానీ రాజుకు భయపడ్డారు. పరిశుద్ధ గ్రంథంలో రాజుకు భయపడలేదు ఒక ఆమె. ఎవరంటే ఆమె? మరియా. మరియా అపోస్తలకార్యములు 12వ అధ్యాయంలో చూస్తే ఒక మరియ కనపడింది అండి. ఆమె ఏం చేస్తుందండి? తన ఇంటిలోనే ప్రార్థన నడిపిస్తూ ఉందండి. అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారండి ఇంట్లో. ఆ కాలంలో ప్రార్థన చేస్తుంటే ఏం చేసేవాడు? చంపేసేవాళ్ళండి, చిత్రహింసలు పెట్టేవాళ్ళండి, ఈడ్చేవాళ్ళండి, రక్తపాతం చూసేవాళ్ళండి. అయితే ఏమేం చేస్తుంది? రాజుకు భయపడిందా? ఏమన్నా ప్రభుత్వానికి భయపడిందంటే ఏమే భయపడలేదండి. ఏం చేసేది ఏమే? తను ఇంట్లోనే ప్రార్థన చేస్తున్నాడు, అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నాడు. పేదరు గారు సరసాల్లో ఉన్నాడు. ఆ పేదరు గారు సరసాల నుండి బయటికి రావాలని మరియ యొక్క ఇంట్లోనే అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. చూసారండి, భయపడలేదండి మరియ, భయపడలేదండి. రాహాబు అనేటువంటి స్త్రీ కూడా ఎవరికి భయపడలా? ఎవరికి భయపడలా? రాజుగారికి భయపడలేదండి. వేగులు వారి ఇద్దరిని కూడా తన ఇంటిలో దాపెట్టిందండి, రక్షించిందండి. ఏగులు వారిని ఇద్దరినీ రక్షించిందండి, తన ఇంట్లో చేర్చుకుందండి. రాజుకు భయపడలేదు. కానీ ఎవరికి భయపడిందండి? ఈమె దేవునికి భయపడినట్లుగా మనం చూస్తాం. దేవునికి భయపడిందండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కగా ఒక మాట ఉండింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనను నేను తలుపు నొద్ద నిలబడి తట్టుచూ ఉన్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతనితో కలిసి నాతో అతనును భోజనము చేయుదుము, సహవాసము చేయుదుము. చేర్చుకున్నట్లే యేసుక్రీస్తు వారు చేర్చుకున్నట్లయితే సహవాసం చేస్తాడండి, రక్షిస్తాడండి యేసుక్రీస్తు వారు. ఏమి కూడా అండి,
రాహాబు అనేటువంటి స్త్రీ ఎవరు చేర్చుకుంది? వేగులు వారిని ఇద్దరిని తన ఇంటిలో చేర్చుకుంది. ఏమి చేయబడిందండి? రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి భయపడింది. మొట్టమొదటి మంచి లక్షణం ఏందండి? ఈమె దేవునికి భయపడిందండి. ఈమె ఎవరు అసలుకి? అన్యురాలండి. ఒక అన్యురాల ఇండి కూడా ఈమె ఎవరికి భయపడింది అయ్యా అంటే దేవునికి భయపడింది. రెండవ మంచి లక్షణం అండి, యెహోషువ గ్రంథం 2:11. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. ఎవరి మాటలు విన్నప్పుడు గుండెలు కరిగిపోయినాయి అంట? దేవుని మాటలు విన్నప్పుడు. వేగులు వారు వచ్చేసారు. వేగులు వారు వచ్చిన తర్వాత వేగులు వారితో మాట్లాడుతున్నాయి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మా గుండెలు కరిగిపోయినాయి. ఎవరి మాటలు వినదండి? ఈమె దేవుని మాటలు. దేవుని మాటలు వినటం వల్ల ఏమొచ్చిందండి? విశ్వాసం వచ్చిందండి. వినటం వల్ల విశ్వాసము వచ్చును. వినుట క్రీస్తు గురించిన మాటల వల్ల. వినాలండి దేవుని మాటలు. మనం ఎప్పుడైతే వింటామో మనకు విశ్వాసం వచ్చింది. లూదియా అనేటువంటి స్త్రీ కూడా ఎవరు మాట్లాడిందండి? పౌలు గారు సముద్ర తీరాన దేవుని వాక్యం చెబుతామన్నటువంటి సమయంలో లూదియా అనేటువంటి స్త్రీ కూడా యేసుక్రీస్తు యొక్క మాటలు విందండి. ఆమె ఇంటి వారు రక్షించబడ్డారండి. పెంతికొస్తున్నటువంటి పండగ దినాన్ని కూడా పేతురు చెబుతున్నటువంటి వాక్యం విన్నారండి యూదులందరూ. ఎన్ని వేల మంది రక్షించబడ్డారు? 3,000 మంది. హృదయాలు కరిగించబడ్డాయి. దేవుని యొక్క వాక్యం ఏం చేయబడిందంటే వారి హృదయాల్లో పొడవబడినట్లుగా మనం చూస్తున్నామండి. 3,000 మంది ఏం చేయబడ్డారంటే పేతురు చెప్పేటువంటి వాక్యానికి విని ఏం చేయబడ్డారండి? రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు యొక్క హృదయం కూడా ఎలా ఉందంటే చూద్దాం. 22 దావీదు కీర్తన గ్రంథం 22:14. 22:14. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కలిగి ఉన్నది అంటాడండి. చూసారా, నేను హృదయం అంతా కూడా ఎముకలన్నీ కూడా ఏం చేయబడిందండి? కరిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మైనము ఏ విధంగా కరిగిద్దో అతని హృదయం కూడా ఏం చేయబడిందండి? దావీదు యొక్క హృదయం కూడా ఏం చేయబడిందంటే కరిగించబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి ప్రియుడైనట్లుగా మనం చూస్తున్నాం. నినివే పట్టణములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలాంటి వాళ్ళు? బలత్కారులు, దుర్మార్గులు, చెడుతనాన్ని చేసేటువంటి ప్రజలు. ఎలాంటి వాళ్ళు? నినివే మహాపట్టణములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలాంటి వాళ్ళు? బలత్కారులు, దుర్మార్గులు, చెడుతనాన్ని చేసేటువంటి వ్యక్తులు. వాళ్ళ మనసులు కూడా ఏమైపోయినాయండి? కరిగిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. మరి మనసులన్నీ కరిగిపోయినాయి. దేవుడు నినివే మహాపట్టణాన్ని నాశనం చేస్తానన్నటువంటి ఆ దేవుడు ఎప్పుడైతే నినివే ప్రజలందరూ కూడా 40 రోజులు ఏం చేయబడ్డారంటే ఉపవాసం సాధించారు. దేవుడిని గుర్తెరిగారండి. మారు మనసు పొందారండి. వారి యొక్క హృదయాలు కూడా ఏం చేయబడ్డాయి అంటే కరిగించబడినట్లుగా మనం చూస్తున్నాం. యోనా గ్రంథంలో ఓడలో ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేయబడ్డాయండి? వారి హృదయాలన్నీ కరిగించబడినట్లుగా మనం చూస్తాం. హృదయాలన్నీ కూడా ఏం చేయబడ్డాయండి? కరిగించబడ్డాయి. పాపాత్పురాలు స్త్రీ ఉందండి. పాపాత్పురాలు యేసయ్య పాదాల దగ్గరకు వచ్చింది. ఆమె మనసంతా కూడా ఏమైపోయిందండి? కరిగించబడింది. వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ యొక్క మనసు కూడా కరిగిపోయింది. సమరయ స్త్రీ మనసు కూడా కరిగిపోయింది. చూసారండి, దేవుని మాటలు మనం ఎప్పుడైతే వింటామో
మన మనసులు కూడా ఏమైపోతాయండి? కరిగించబడతాయండి. వినాలండి, చాలామంది వినరండి, చాలామంది దేవుడి దగ్గరకు రాడండి. దేవుడు అంటే దూరంగా ఉంటారండి, దేవుడి మాటలంటే అసహ్యంగా ఉండిద్దండి వాళ్ళకి. అసలు చెవులు పెట్టుకోనండి దేవుడి మాటలంటే. దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాటలు వింటేది ప్రతి ఒక్కరికి కూడా ఏం కలిగిద్దండి? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది విశ్వాసము. ఏమి ఎవరు మాట్లాడండి? దేవుని మాటలు వినండి. ఎప్పుడైతే దేవుని మాటలు విన్నదో ఈమె హృదయమంతా కూడా ఏమి చేయబడిందండి? కలిగించబడింది. మూడవ లక్షణం, మూడవ లక్షణం అండి, యెహోషువ గ్రంథం 2:11. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. చూసారండి, ఇది గొప్పగా ఒప్పుకుంటుందండి. మీ దేవుడు యెహోవా, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. అబ్బా, పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. అబ్బా, ఆమె దేవుడిని గుర్తెరిగిందండి, దేవుడిని గుర్తెరిగిందండి. విన్న తర్వాత ఏం చేయబడిందండి? దేవుడిని గుర్తెరిగిందండి. పైన ఆకాశమందును దేవుడే మీ దేవుడు, భూమి యందును మీ దేవుడు. దేవుడు 9 హోవా, ఈ దేశము మీకు ఇచ్చుచున్నాననియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను అడుగుతును. దేశాన్ని మీది దేవుడు మీరు ఆక్రమిస్తారయ్యా, ఈ దేశ నివాసులందరికీ కూడా భయం వచ్చేసింది. ఏమంటుందండి? మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపో చేసెనో. చూసారు, యోర్దాను తీరమునున్న అమోనీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిద్దరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసిద్దరో, ఆ సంగతి మేము వింటిమే. చూసారండి, దేవుడు చేసిన గొప్ప మహత్కార్యాలన్నీ కూడా ఏం చేసిందంటే మే విన్నదే. మీరు ఐగుప్తు నుండి వస్తా ఉన్నటువంటి సమయంలో మొట్టమొదట ఎర్ర సముద్రం వంటి వచ్చింది కదా, మీ దేవుడు ఏం చేశాడంటే ఆ ఎర్ర సముద్రాన్ని కూడా 2 చేశాడు. ఆ సముద్రంలో నుండి దేవుడు, మీ దేవుడు పొడినేలను ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ రక్షించాడు. పొడినేలను ఏర్పాటు చేశాడు, 2 చేశాడు సముద్రాన్ని కూడా. మీ దేవుడు ఆకాశమందు దేవుడే, భూమి ఎందును మీ దేవుడే, ఎట్టి మనుషులకైనా ధైర్యమే మాత్రము ఉండదని ఇక్కడ 3 మంచి లక్షణాన్ని కలిగి ఉండినట్లుగా మనం చూస్తున్నామండి. రాహాబు, రాహాబు ఏం చేయబడిందంటే మంచి లక్షణం కలిగి ఉన్నది. ఈమె ఏం గురించి మనం ఇంకా మనం చదువుకున్నట్లయితే, మిమ్మల్ని నేను రక్షించాను, రాజు చేతిలో నుండి మీ ఇద్దరు మేము నేను రక్షించాను, కాబట్టి మీరు ఈ ఎరుకో పట్టణాన్ని ఆక్రమించినప్పుడు మా కుటుంబాన్ని కూడా రక్షించాలి, నన్ను రక్షించాలి, నా తల్లిదండ్రులను రక్షించాలి, నా అక్క చెల్లెళ్ళని రక్షించాలి, నా బంధువులను రక్షించాలి, ప్రమాణం చేయండి నాకు అని ప్రమాణం చేయించుకున్నాను. ఓకే, ఈ విషయాన్ని రాజుగారు చెప్పకుండా ఉంటే మీ కుటుంబ సభ్యులందరినీ కూడా మేము రక్షిస్తాము అని కుటుంబాన్ని ఏం చేశారండి వాళ్ళు? వాళ్ళు ఆక్రమించుకున్నప్పుడు, ఎదుకో పట్టణాన్ని ఆక్రమించుకున్నప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఏం చేస్తారండి? రక్షించినట్లుగా మనం చెప్తున్నాం. రక్షించబడిందండి కుటుంబం, ఆ కుటుంబం రక్షింపబడినట్లుగా మనం చెప్తున్నాం. 5 యెహోషువ గ్రంథం 5 ఎబ్రీడాసిన పత్రిక 11:31. ఎబ్రీ రాసిన పత్రిక 11:31. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగులు వారిని
సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకుండెను. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య మేలు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకుండెను. విశ్వాసం కలిగినటువంటి స్త్రీ అని విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడినటువంటి స్త్రీ అండి. యేసుక్రీస్తు యొక్క వంశావళిలో పేరు రాయబడినటువంటి స్త్రీ, విశ్వాసం కలిగినటువంటి స్త్రీ. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశించకుండాను. అవిధేయులతో పాటు ఆమె ఏం చేయబడిందంటే నశించకుండా ఉన్నట్లుగా మంచి విశ్వాసం వేరవని అనుకోవచ్చు. విశ్వాసం దేవుడి పట్ల విశ్వాసం కలిగినటువంటి స్త్రీ ఆరో మంచి లక్షణం అండి. యాకోబు రాసిన పత్రం 2:25 అటువలే రాహాబోను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకి పంపివేసినప్పుడు క్రీణ మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన గదా. చూశారండి, వేగులు వారిని చేర్చుకుంటా వల్ల ఏమండి ఆమె క్రీణ మూలముగా నీతిమంతురాలైనట్లుగా మనం చూస్తున్నాం. క్రీణ మూలంగా నీతిమంతురాలై చేర్చుకుందండి ఆమె వేగులు వారిని. ఇద్దరిని చేర్చుకుంటా వల్ల క్రీల మూలంగా దేవుని దృష్టిలో ఈమె నీతిమంతురాలైపోయిందండి. అబ్రహాము ద్వారా క్రీల మూలంగా నీతిమంతుడయ్యాడు. అబ్రహాము క్రీల మూలంగా నీతిమంతుడయ్యాడు. యాకోబు రాసిన 2:24 దేవునికి స్నేహితుడయ్యాడు అబ్రహాము. క్రీల మూలంగా దేవుడికి నీతిమంతుడిగా తీర్చిదిద్దబడినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము ఏం చేశాడు? క్రియ చూపించాడు. దేవుడు అడిగాడు, నీకు నువ్వు ప్రేమించుకోమన్నటువంటి ఇస్సాకు నాకు బలి అర్పించమన్నాడు. ఇస్సాకును మోరీయమన్నాడు, కొండ మీదకు తీసుకెళ్ళాడు, కట్టెలు పెంచాడు, ఇస్సాకును పెట్టాడు కత్తి తీసుకొని చంపదు. దేవుడు ఏమన్నాడు? అబ్బో అబ్రహాం ఆలయ చంపదు, అది ఒక పనంలో ఉంది, గొర్రెపెట్టు తెచ్చినాను బలి అర్పించు. నీతిమంతులుగా తీర్చిదిద్దబడినట్లుగా మనం చూస్తున్నాం అబ్రహాం. ఈమె నీతిమంతురాలు, వేగులు వారిని చేర్చుకోవడం వల్ల నీతిమంతురాలుగా తీర్చిదిద్దబడింది. మనం కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలంటే మనం ఏం చేయాలి? రోమీ రాసిన 5:9 యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడినటువంటి ప్రతి ఒక్కరి ద్వారా నీతిమంతులు. యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడినటువంటి వ్యక్తులందరూ కూడా నీతిమంతులు. ఇంకా మనం చూసినట్టయితే ఈమె యొక్క లక్షణం ఏంటంటే, మంచి లక్షణం ఏంటంటే 7వ లక్షణం, ఈమె యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడింది. యాకోబు రాసిన పత్రం 5:1 చూస్తే ఈమె పేరు ఎక్కడ చేర్చబడింది అయ్యా అంటే యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడిందండి. 5:1 చూడండి, 5:1 నయసోను షల్మానును కని షల్మాను రాహాబునందు బోయాజును కను, బోయాజు రూసునందు ఓబేదును కను, ఓబేదు యెషయని కను, యెషయ రాజైన దావీదును కనెను. ఎవరి వంశావళిలో చేర్చబడింది? యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాము. 16వచనం చదవడం అర్థమైంది మనం. 1:16 యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసును పుట్టెను. చూసారండి, యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఈమె పేరు చేర్చబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ పేరు చేర్చబడిందండి యేసుక్రీస్తు యొక్క వంశావళిలో. ఏమండి, 7 మంచి లక్షణాలు కలిగి ఉందండి. 7 మంచి లక్షణాలు కలిగి ఉంది.
యేసు క్రీస్తు వారు ఒక సందర్భంలో ఒక మాట మాట్లాడతానండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనం. యేసు సొంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారండి, యేసుక్రీస్తు యొక్క ప్రసంగంలో కూడా యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకులతోనూ పెద్దలతో మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో ఏమని మాట్లాడతాడంటే, యేసు సొంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యేసు సొంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవుని రాజ్యంలో ఎవరున్నారండి? రాహాబు అనేటువంటి వేశ్యలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. రాహాబులో ఉన్నటువంటి మంచి లక్షణాల గురించి మనం తెలుసుకున్నాం ఈరోజు. మంచి లక్షణం ఏంటి? ఏమండి మంచి లక్షణం? మీద రాజుగారికి భయపడకుండా ఎవరు భయపడిందండి? దేవునికి భయపడింది. రెండవ లక్షణం ఏందంటే రాహాబులో రెండవ లక్షణం ఏంటంటే దేవుని వాక్యాన్ని విన్నది రాహాబు. ఆమె హృదయం కరిగిపోయింది. మూడవ లక్షణం ఏంటంటే మీ దేవుడైన యెహోవా ఆకాశమందును భూమి యందును దేవుడే, ఎట్టి మనుషునికైనను ధైర్యమే మాత్రము ఉన్నదని మంచి విశ్వాసం కలిగి ఉన్నదండి. తర్వాత లక్షణం ఏంటంటే వారి కుటుంబాన్ని రక్షించుకున్నారు. రాహాబు వారి కుటుంబ సభ్యులందరినీ, తల్లిదండ్రులను, బంధుమిత్రాలను, అక్కచెల్లెళ్ళను, ఏమండి అన్నదమ్ముళ్ళను రక్షించుకున్నది నాలుగో లక్షణం. ఐదో లక్షణం ఏంటంటే రాహాబు విశ్వాస వీరుల యొక్క జాబితాలో చేర్చబడినట్టుగా మనం చూస్తున్నాం. విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడిన విశ్వాసురాలు, విశ్వాస వీరుల పట్టికలో, విశ్వాస వీరుల యొక్క జాబితాలో ఈయన పేరు కూడా చేర్చబడింది. ఆరవ లక్షణం ఏంటయ్యా అంటే నీతిమంతురాలు. రాహాబు నీతిమంతురాలు. చూసారండి, దేవుని గుర్తెరగటం వల్ల, దేవుని వారు చేర్చుకోవటం వల్ల, దేవుని మార్గంలో నడవటం వల్ల ఈమె ఏం చేయబడిందండి? నీతిమంతురాలుగా తీర్చిదిద్దబడినట్లుగా మనం చూస్తున్నాం. ఎనిమిదో లక్షణం ఏందయ్యా అంటే క్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడిందండి. రాహాబు యొక్క మంచి లక్షణం ఎనిమిదో లక్షణం ఏంది? యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడింది. దీని గురించి యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడారు, యేసు సొక్కరులను వేషలను మీకంటే ముందుగానే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారని అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులకు, ప్రజల పెద్దలకు యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పలేదు. చూసారండి, ఈమెలో మంచి లక్షణాలు ఎనిమిది మంచి లక్షణాలు కలిగి ఉన్నాయి. రాహాబు అనేటువంటి వేశ్య ఎవరిని రక్షించుకుంది? ఈమె ఎవరిని రక్షించుకుంది? ఈమె వేశ్య ఎవరు రక్షించుకుంది? ఈమె రక్షించబడింది. తర్వాత తల్లిదండ్రులను రక్షించింది. తర్వాత అక్క చెల్లెలను రక్షించింది. తర్వాత అన్నదమ్ములను రక్షించింది. తర్వాత బంధుమిత్రాదులందరిని రక్షించింది. మనం ఎవరు రక్షించాం? ఒక ప్రశ్న, దేవుడు ఒక ప్రశ్న వస్తుంది మనందరికీ. మనం ఎవరు రక్షించాం? ఏమంటే మనం ఎవరు రక్షించాం? మన కుటుంబాన్ని రక్షించుకున్నామా? రాహాబు అనేటువంటి వేశ్య తన కుటుంబాన్ని, తన రక్త సంబంధుల్ని, బంధువుల్ని అందరినీ రక్షించుకున్నాడు. మనం రక్షించామా లేదా? మనం రక్షించబడ్డామా లేదా? మనకు మనం ప్రశ్న వేసుకోవాలి. మనకు మనం ప్రశ్న వేసుకొని మనం కూడా రాహాబు స్త్రీవలే మంచి లక్షణాలు కలిగి మీరు కూడా ఉండాలని నేను మిమ్మల్ని హెచ్చరించచ్చు, నన్ను నేను హెచ్చరించుకోవచ్చు. ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి యొక్క మాటను మీ అందరి వినికిల్లో వర్ధిల్ల చేయండి కాక. ఆమేన్.